शंकरं लोकशंकरं स्फुरदिन्दु विकास मंदहासं स्फुरदिन्दी वरलोचनाभिरामं अरविंद समान सुंदरास्यां अरविंदासन सुंदरीमुपासे शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं सन्निधिं क्रियात् सन्निधिं सन्निधिं क्रियात् ओम श्री भारती तीर्थ स्वामिने नमः श्री विधुशेखर स्वामिने नमः ओम श्री शारदाम्बु नमः ओम श्री शारदाम्बायै नमः ओम ओम श्रीमात्रे नमः ओम श्रीमात्रे नमः श्रीमात्रे नमः ओम ఈ ప్రార్థన శ్లోకం పాడినటువంటి గానం చేసినటువంటి వాళ్ళు మా శిష్యులు మాధవి అమ్మాయి సౌందర్య లహరి అలానే శివానంద లహరి ఆర్య శతకము గానం చేసినటువంటిది దానిలో ఈ మొట్టమొదటి శ్లోకాన్ని దీనికి ఈ సందర్భంలో మీకు వినిపించడం జరిగింది శివశక్త్యా యుక్తో ఇది ఇది ఎందుకంటే శిష్యుల యొక్క చాలా నేర్చుకున్నటువంటి వాళ్ళు నా దగ్గర ఉపనిషత్తుల దగ్గర నుంచి అండి వాళ్ళ యొక్క కోరికను అనుసరించి ఇప్పుడు మీకు వినిపించాను ఇంకా ఉన్నాయి ఆ సందర్భాన్ని బట్టి మీకు వినిపిస్తారు మంచి సంగీతజ్ఞురాలు ఇప్పుడు ఒక విషయంలోకి వస్తున్నాం ॐ परब्रह्मणे नमः सौंदर्यलहरी आत्मतत्वमु अनेटुवंटि अंशमुनु अम्मवारी अनुग्रहं चेत नाकु तेलिसिनटुवंटि कोन्नि विशेषमुलु मी मुंदुंचुतानु ओक नालुगु रोजुलु शनिवारं दाका मुंदुगा सौंदर्यलहरिकन्ना मुंदु उन्नटुवंटि भूमिक ओक्कसारि मनं అవగాహన చేసుకుందాం వేదాలు వేదాల అంతములైనటువంటి వేదాంతములైనటువంటి ఉపనిషత్తులు ఆ తర్వాత వచ్చిన శాస్త్రములు కానీ పురాణములు కానీ ఇట్లా ఈ విధంగా వరుసగా వచ్చినాయి
ఆ పురాణములు 18 పురాణాలు వచ్చినాయి 18 పురాణాలు అష్టాదశ పురాణాలు వాటిల్లో బ్రహ్మాండ పురాణం అనేటువంటిది ఒకటి ఈ బ్రహ్మాండ పురాణములోనే లలితా రహస్య సహస్రనామములు ఉన్నాయి ఈ లలితా రహస్య సహస్రనామములు గొప్ప విశేషమైనటువంటివి ఇవి అర్థం చేసుకోవాలి అని అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి అనగా పురాణాలకు ముందునటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి ఉపనిషత్తులు శాస్త్రములు అన్ని గనక అర్థమైతే అది అర్థమవుతుంది ఇంకా విశేషించి ఏమిటంటే దానిలో మంత్ర భాగం కూడా విశేషంగా నిక్షిప్తం చేసి పెట్టబడినటువంటిది లలితా రహస్య సహస్రనామములు అదే విష్ణు సహస్రనామములు వేదం నుంచి వచ్చినటువంటివి అవి మంత్ర భాగము కాకుండా సహజంగా చదవడానికి అనుకూలంగా ఉండేటట్లుగా సులభంగా ఉండేటువంటివి అవి విశేషమైనటువంటి ధ్వనిగర్భితమైనటువంటి పదాలే కానీ లలితా రహస్య సహస్రనామములో అనేకమైనటువంటి విషయములను అందులో పొందుపరచబడినటువంటివి అనేది లలితా రహస్య సహస్రనామములలో అటువంటి లలితా రహస్య సహస్రనామములను తర్వాత క్రమంగా మహానుభావులు కొంతమంది అందుకున్నారు లలితా రహస్య సహస్రనామములు మొట్టమొదటగా అందుకున్నటువంటి మహానుభావులు మహాకవి కాళిదాసు మహాకవి కాళిదాసు గారు అర్థం చేసుకున్నాడు అందుకనే ఆయన గ్రంథంలో మొట్టమొదటగా వాగర్థావివ సంప్రప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని అన్నాడు ఒక్క శ్లోకంలో సమస్తమైనటువంటి దేవతాత్మకము విశేషమైనటువంటి అక్షర పరబ్రహ్మమును మంత్రశక్తిని సమస్తమును ఒక అనుష్టుప్ శ్లోకములో మహాకవి కాళిదాసు గారు నిబద్ధించాడు విశేషించి ఈ శ్లోకము లింగ్విస్టిక్స్కి భాషాశాస్త్రమునకు ప్రధానమైనటువంటిది ఈ శ్లోకము చాలా గొప్ప ఒకరోజు కాదు కదా అన్ని రోజులు చెప్పుకున్నా ఇంకా తరుగుతూనే ఉంటుంది వాగర్థములే ఈ ప్రపంచంలో ప్రధానమైనటువంటివి ఆ వాగర్థములే పార్వతీ పరమేశ్వరులు ఆ వాగర్థములే మొట్టమొదటి ప్రారంభంలోనే శివశక్త్యాయుక్తోతోటి ప్రారంభించారు ఆ కాళిదాసు గారు ఇంకా ఆయన కాళిదాసు గారు దండకం రాశారు మహాకవి శ్యామలా దండకం అని పేరు ఆ శ్యామలా దండకంలో అమ్మవారి యొక్క విశేషమైనటువంటివన్నీ కనబడుతుంటాయి ఆ శ్యామలా దండకంలో లలితా రహస్య సహస్రనామాలు ఎక్కడున్నాయో తెలుస్తుంటాయి ఆ శ్యామలా దండకంలో ఐం క్లీం సౌహు బాలామంత్రం నిక్షిప్తం చేశాడు సమస్తమైనటువంటివన్నీ ఉన్నాయి సగుణము నిర్గుణము రెండూ ఉన్నాయి శ్యామలా దండకంలో అనగా లలితా రహస్య సహస్రనామములలో ఉన్నటువంటి సారమంతా ఆ శ్యామలా దండకంలో పెట్టేశాడు కాళిదాసు గారు తర్వాత మూక కవి గారు వచ్చారు ఆయన మూక పంచశతిలో ఆర్యాశతకంలో మొట్టమొదటిగా ఆర్యాశతకంలో కాది విద్యతోటి ప్రారంభించాడు ఆ 100 శ్లోకములు చాలా అర్థవంతమైనటువంటి ధ్వనిగర్భితమైనటువంటివి కాది విద్యతోటి ప్రారంభమవుతుంది అది చాలా గొప్పమైనటువంటి శక్తివంతమైనటువంటిది ఆర్యాశతకం శతకం చాలా చిన్నదే అవి ఆర్యావృత్తంలో వ్రాయబడినటువంటివి అది కంచి కామాక్షి అమ్మవారి యొక్క అనుగ్రహం అది అంత గొప్ప విశేషమైనటువంటిది అది ఆ తర్వాత శంకరులు ఇక్కడ కొంచెం ఆ భేదం వస్తుంటుంది కాదండి శంకరులు తర్వాతనే మొక్కవి గారు అంటారు సరే ఎవరు ఎవరైనా ఎట్లయినా సరే శంకరులు వారి సౌందర్య లహరి ఉన్నది ఈ సౌందర్య లహరి యొక్క విశేషం ఏమిటంటే గొప్ప విశేషం ఒకటి ఉన్నది దీనిలో అంత క్రితం ఉన్నటువంటి ఈ శతకములు కానీ శతకం అంటే 100 అనే మొక్క ఆరే శతకం కానీ ఏదైనా సరే దండకాలు కానీ ఏమైనా కానీ వాటికన్నా కానీ సౌందర్య లహరిలో ఉండేటువంటిది గొప్ప విశేషం ఒకటి ఉన్నది సౌందర్య లహరిలో ఉన్నటువంటి 100 శ్లోకములు ఒకే ఛందస్సులో ఉన్నాయి శిఖరిణి ఛందస్సులో ఆ శిఖరిణి ఛందస్సులో ఉన్న 100 శ్లోకములు ఆ 100 శ్లోకములలో ఉన్న అక్షరములు 6800 6800 శ్లోకాలు అక్షరాలు అక్షర పరబ్రహ్మం
వంద శ్లోకాలకి 6800 అక్షరాలు ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకానికి 68 అక్షరాలు. అనగా ఆ శంకరుల వారి ముఖ కమలము నుండి వచ్చినటువంటి అమృత కలశము మనకు సౌందర్య లహరి. ఈ సౌందర్య లహరిలో గొప్ప విశేషం ఏమిటంటే మంత్రభాగము అలానే తర్వాత అమ్మవారి యొక్క సౌందర్యము రెండు ఉంది. ఆనంద లహరి సౌందర్య లహరి రెండు భాగములుగా ఉన్నదే మనకు అందరికీ తెలిసినటువంటిదే. ఇక్కడ విశేషములు ఏమిటంటే మంత్రభాగములో అంతా నిక్షిప్తం చేసి పెట్టారు కాది విద్యను, అలానే బాలామంత్రాన్ని వీటిని నిక్షిప్తం చేశారు, శంకరులు నిక్షిప్తం చేశారు. అమ్మవారి సౌందర్యంలో జ్ఞానాన్ని నిక్షిప్తం చేశారు. ఇందులో ప్రతి శ్లోకము ఒక గొప్ప విశేషమైనటువంటిది. ఏ ఒక్క శ్లోకానికైనా కానీ మనం దాని యొక్క అర్థము భావము విశేషములు తెలుసుకుంటే మన జీవితం ధన్యమే. అందుకనే మొట్టమొదటగా సౌందర్యలహరి పుస్తకం పట్టుకుంటేనే అది పూర్వజన్మ సుకృతం అండి అన్నాడు. మొట్టమొదట పుస్తకం పట్టుకుంటేనే, ఆ పుస్తకం పట్టుకున్నామండి, ఆ పుస్తకం పట్టుకున్న తర్వాత చదవటం ప్రారంభించాం అది ఇంకా పుణ్యం. ఆ చదువుతున్నాము ఇంకా అర్థమవుతున్నది, దానిలో లయమైపోతున్నాం ఇంకా పుణ్యమైనటువంటిది. సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపం కనబడుతూ ఉంటుంటుంది. అంత గొప్ప విశేషమైనటువంటిది సౌందర్య లహరి. ఈ సౌందర్య లహరి ఒక విశేషమైనటువంటిది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది గొప్ప విశేషం ఉన్నది ఏమిటంటే, శంకరులు వారు అనేక రచనలు చేశారు. సుమారు 450 రచనలు చేశారు ఆయన. మనకు కొన్ని కనబడుతున్నాయి, వాటిల్లో సౌందర్య లహరి, శివానంద లహరి, ఇంకా వివేక చూడామణి, ఇంకా భాష్యాలు, స్తోత్ర గ్రంథాలు, ఇటువంటి అనేకమైనటువంటి ఉన్నాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి. అయితే ఆయన 780 నుండి 830 మధ్యలో ఉన్నాడని మనకు చారిత్రకమైనటువంటిది ఇది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే, శంకరులు ఆనాడు నడుము కట్టుకొని అంటారు చూశారు, గట్టి ప్రయత్నంతో చేసినటువంటి ఆ కార్యక్రమం వల్లనే ఈనాడు మనము ఈ అద్వైతాన్ని వైదిక మతాన్ని మనం చెప్పుకొని ఈ విధంగా ఆ అమ్మవారిని మనం ప్రార్థించటం అనేటువంటిది మూలం శంకరులు. అప్పుడు ఉన్నటువంటి అవైదిక మతాలను అన్నిటినీ ఖండించేసేసి వైదిక మతాన్ని స్థాపించి అద్వైతాన్ని స్థాపించినటువంటి మహానుభావులు ఆయన. అటువంటి ఆయనని అనుసరించి వచ్చినటువంటి వాళ్ళు తర్వాత ఉన్నారు, అది గొప్ప విశేషం. ఆ తర్వాత ఒక 200 సంవత్సరాలు 150 సంవత్సరాలకు సుమారుగా శంకరులు గారు తర్వాత నన్నయ్య భట్టు వారు తెలుగువారు వచ్చారు. మనం తెలుసుకోవాల్సిన గొప్ప విశేషం ఏమిటంటే, శంకరుల యొక్క ప్రభావము ఎలా ఉన్నది అనేటువంటిది చూస్తే శంకరుల యొక్క ప్రభావం ఎంత గొప్పదో ఇప్పుడు తెలుస్తుంది. నన్నయ్య భట్టు గారు వచ్చాడు. నన్నయ్య భట్టు గారు మొట్టమొదటి భారతం రాశాడు. మొట్టమొదటి కావ్యం తెలుగులో భారతం, మొట్టమొదటి పద్యం భారతంలో మొట్టమొదటి పద్యం అది తెలుగు పద్యం కాదు, అది అది సంస్కృత శ్లోకం. ఏమిటది? శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంచ విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయః త్రిపురుషా సంపూజితావసురైః భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరా శ్రేయసే. మొత్తం దీనిలో శివశక్త్యాయుక్తలో ఉన్నటువంటి భావం అంతా దీనిలో పెట్టేశాడు. అనగా శంకరుల యొక్క ప్రభావం మొట్టమొదట నన్నయ్య భట్టు గారి మీద పడ్డది. చూడండి ఎంత గొప్ప విశేషమో. మరి నన్నయ్య భట్టు గారి మీద పడింది కాబట్టి భారతం రాశాడు, భారతానికి అంతటి విశేషమైనటువంటిది వచ్చింది. ఆ మొట్టమొదటి శ్లోకంలోనే సౌందర్యలహరి మొట్టమొదటి శ్లోకంలోనే ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు. త్రిమూర్తులు త్రిమూర్తుల యొక్క శక్తులు అన్నీ వచ్చేసినాయి.
అవే చెప్పాడు మొదటమంటి శ్లోకంలో. శ్రీవాణి గిరిజా శ్రీ లక్ష్మీదేవి వాణి సరస్వతి గిరిజా పార్వతి వీళ్ళ ముగ్గురు యొక్క శక్తులు ఎవరున్నారు? శ్రీకి విష్ణుమూర్తి, వాణికి బ్రహ్మదేవుడు, గిరిజా అనగా శివుడు. వీళ్ళ ముగ్గురు యొక్క శక్తులే ఈ వీళ్ళ ముగ్గురు శ్రీవాణి గిరిజ. ఇక్కడ విశేషము, ఏ దేవుడి పేరు పెట్టచ్చు కదా, ఏదో నారాయణో ఏదో పేరు పెట్టచ్చు కదా పుల్లింగంతో పేరు, కానీ ఏం పేర్లు పెట్టాడండి? ముగ్గురు స్త్రీలింగాలే పెట్టాడు. శ్రీ వాణి గిరిజ మూడు స్త్రీలింగ శబ్దాలే. అనగా అర్థం ఏమిటనమాట, దీనిలో శక్తులు, ఈ శక్తులే ప్రధానమైనటువంటివి. ఈ శక్తులే పరబ్రహ్మంలో ప్రవేశించి ఈ జగత్తును సృష్టిస్తుంటాయి. ఇది దీనిలో ఉండేటువంటిది. అలా ఆయన ముగ్గురు శక్తులని ఆయన ఆరాధించాడు. అలా ఆరాధించినటువంటి ఆయన ప్రభావము 15వ శతాబ్దంలో పోతనగారి మీద పడ్డది. పోతనగారు ఏమన్నాడు, అమ్మలగన్నయమ్మ మూరమ్మ లమూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చనియమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండడి అమ్మ దుర్గ మా అమ్మ కృపాబ్ధియుచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఈయన అదే అన్నాడు. ఆ దుర్గాదేవిగా భావించాడు అమ్మవారిని. భావించి ఈయన మూడు శక్తుల్ని చెబుతాడు, మహత్వ కవిత్వ ఐం బీజం, పటుత్వ హ్రీం బీజం, సంపదల్ శ్రీం. ఐం హ్రీం శ్రీం మూలమంత్రం, మూలమంత్రాన్ని జపించాడు ఈయన. పోతనగారు మూలమంత్రాన్ని జపించేసేసాడు. జపించి ఆ భాగవతాన్ని రాశాడు. మూలమంత్రాన్ని జపిస్తూనే ఉన్నాడు, పైకి మాత్రం రామభద్రుడు రాసేది. చూసారా మరి ఎంత విశేషమైనటువంటిది, పలికించడు వాడు రామభద్రుండట అన్నాడు. అంటే ఏమిటను, లోపల అసలు వాళ్ళు వీళ్ళున్నారు, పైకి మాత్రం రాముడు చెబుతున్నాడండి అన్నారు. అభేదం ఇక్కడ అది అర్థం. అట్లా చెప్పారు. ఇంకో గొప్ప విశేషం ఉన్నదండి, చాలా గొప్ప విశేషమైనటువంటిది. మన సౌందర్యలహరి చదువుకునేటప్పుడుగా మొట్టమొదటిగా ఈ విశేషాలు తెలుసుకుంటే చాలా గొప్ప విశేషం. ఏమిటనగా, నన్నయ్య భట్టు గారి తర్వాత వచ్చింది తిక్కన గారు వచ్చారు. తిక్కన గారు కూడా ఏం మొదలుపెట్టాడయ్యా అని అంటే, ఇక్కడ గొప్ప విశేషం, తిక్కన గారు భారతంలో మొట్టమొదటి పద్యం చెప్పాడు. శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయ అని పలికాడు. భక్తజనంబు వైదిక అధ్యాయత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చదన్ని ఇష్టసిద్ధికి అని చెప్పాడు. దీనిలో గొప్ప చిన్న రహస్యమైనటువంటి దాచిపెట్టాడండి. అది అచ్చ తెలుగు పదంలో వేశాడు తిక్కన గారు. ఏమిటంటే అది, శ్రీయన గౌరినాబరగు చెల్వకు చెలువ, చెలువ అంటే సుందరి అని అర్థం. చెలువ అనేటువంటి తెలుగు పదం, దానికి సంస్కృతంలో సుందరి. ఎవరు? లలిత త్రిపుర సుందరి. ఆ లలిత త్రిపుర సుందరయే శ్రీ గౌరీ, రెండు ఒకటే అని చెప్పాడు. శ్రీ, శ్రీ యొక్క ఎవరు? విష్ణువు. గౌరీ శివుడు, నమశివాయ అన్న నారాయణ నమశివాయ. కాబట్టి ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చినవి? చెలువ దగ్గర నుంచి వచ్చినాయి. చెలువ ఎవరు? అద్వైతము, అభేదము. అదే లలితలో నిర్ద్వైత ద్వైత వర్జిత అక్కడ వస్తుంది. అద్వైతం లలిత రహస్యశాస్త్రనామాలు అద్వైతం చెప్పేది. అక్కడ ఆ తిక్కన గారు అలా భావించి ఆ అమ్మవారిని ఉపాసించి లలితా త్రిపుర సుందరిని ఉపాసించితే ఆయనకు స్వప్నములో అమ్మవారి అనుగ్రహం వలన హరిహర రూపము, హరిహర రెండూ కలిసినటువంటి ఒక రూపం కనపడ్డది. ఆ కనపడ్డది దాని ప్రకారంగా ఆయన హరిహరనాథ తత్వము అని చెప్పి అభేదము అద్వైత మతానికి బాగా ఊతమిచ్చినటువంటి మహాకవి ఆ తెక్కన సోమయాజి గారు. ఇలా
महाकवल सौंदर्य लहरी अनग शंकर वारी सौंदर्य लहरी एला प्रभविंचिंदो चाला गोप विशेषमैन प्रारंभ वाल पद्याल्लोने दलिसिपोतुंटुंदन्न अदि अट्ला कवुल मीद आ शंकरुल योक्क प्रभावं बागा अप्पटिकी इप्पटिकी इप्पटिकी उन्नदंडि अट्ला उन्नटुवंटि सौंदर्य लहरिनि क्रमक्रमंगा अनेक मंदि उपासिंचारु तर्वात कवुलु चाला मंदि మీకు ఒక రహస్యంగా ఉన్నది ఏంటంటే చాలా మందికి అష్టదిగ్గజ కవులు అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్న అష్టదిగ్గజ కవులు అని ఉన్నారు తెలుసు మీకు వాళ్ళు అందరూ సౌందర్య లహరిని ఉపాసించారు వాళ్ళ యొక్క కావ్యాలలో ఆ పద్యాలు చూడండి మీకు తెలుస్తాయి ముఖ్యంగా రామరాజభూషణులు రాసినటువంటి వసుచరిత్ర అయినటువంటి వాటిల్లో వాళ్ళందరూ కూడా ఆ సౌందర్య లహరిని ఉపాసించినటువంటి వాళ్ళే వాళ్ళు అసలు సౌందర్య లహరి ఉపాసించితేనే శక్తి వస్తుందండి ఆ శక్తి వస్తేనే అమ్మవారి యొక్క అనుగ్రహం